హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ మోహన్ బర్డే వెల్కమ్ టు అవర్ ఛానల్ EX200 ఎల్సి టాటా హిటాచి మన మిషన్ దగ్గరకు వెళ్తున్నాం మిషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్పబోతున్నా మిషన్లో ఎంత ఆయిల్ పడుతుంది క్యాబిన్ డీటెయిల్స్ ఏంటి ఇంజిన్ డీటెయిల్స్ ఏంటి ఫిల్టర్స్ డీటెయిల్స్ ఏంటి అసలు గ్రీజ్ ఎలా కొట్టాలి ఎన్ని పిన్లు ఉన్నాయి ఏంటి అసలు ట్యాంక్ కోసం ఏంటి ఆయిల్స్ ఎలా మార్చాలి ఏ టైంలో మార్చాలి ఫుల్ వీడియో చూడండి ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లస్ బెల్ ఐకాన్ అండ్ మోర్ అప్డేట్స్ ఫస్ట్ మనం క్యాబిన్ కోసం తెలుసుకుందాం టాటా సూపర్ EX200 టాటా హిటాచి ఎల్సి క్యాబిన్ చూస్తే 2008 మోడల్ హెలికాప్టర్ క్యాబిన్లా ఉంది ఇది వచ్చేసి రెగ్యులర్గా ఉన్న లాక్ టైప్లో ఉంది హైడ్రాలిక్ లాక్ మిషన్ ఎక్కేటప్పుడు ముందు హైడ్రాలిక్ పైకెత్తేసి వెక్కాలి ఆపరేటింగ్ ఏదైనా చేసేటప్పుడు మాత్రమే కింద దింపాలి ఆపరేటర్ వచ్చేసి నోకం సైదల్ ముందుగా మనం క్యాబిన్లోకి వెళ్దాం క్యాబిన్లోకి వెళ్ళిన వెంటనే ముందు మనం తెలుసుకోవాల్సింది మిషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఒక్కొక్క కంపెనీ వారు ఒక్కొక్క టైప్లో చాబీని డిజైన్ చేయడం జరిగింది టాటా వాళ్ళు వచ్చేసి ఒక వాటర్ బాటిల్ మూతలాగా ఒక కప్పులాగా డిజైన్ చేయడం జరిగింది ప్రతి కంపెనీ చాబీ చూసినట్టయితే ఇది టాటాది మాత్రం డిఫరెంట్గా ఉంది ఇన్ని రకాల మిషన్లు చూసా కానీ ఈ టైప్ అప్లో చాబీ ఎవరు డిజైన్ చేయలేదు చాబీ పెట్టుకుందాం ఆఫ్ ఆన్ స్టార్ట్ రైట్ సైడ్ తిప్పినట్టయితే ఆన్ అవుతుంది ఫుల్ లాంగ్ రైట్ సైడ్ తిప్పినట్టయితే మిషన్ స్టార్ట్ అవుతుంది సీట్లో కూర్చున్నప్పుడు రైట్ సైడ్ మన చాబీ గడ్డ పక్కనే మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ దాంట్లో మనం వచ్చేసి వైపర్ కోసం తెలుసుకుందాం ఇది వచ్చేసి ఆన్ ఇది కింద వచ్చేసి ఆఫ్ మనం చాబీ ఆన్ చేసిన తర్వాత ఆన్ చేసినట్టయితే మనకు ఇప్పుడు వైఫర్ రన్ అవుతుంది చూడండి ఆన్ చేసినప్పుడు అయితే వైఫర్ రన్ అవుతుంది ఆఫ్ చేసేస్తే ఆగిపోతుంది ఆన్ ఆఫ్ ఆన్ చేసినట్టయితే ఆన్ అవుతుంది ఆఫ్ అయితే ఆఫ్ సెకండ్ వచ్చేసి ఆటోమేటిక్ ఐడిల్ వచ్చేసి 80/80 ఉంటే ఆటోమేటిక్ ఐడిల్ ఓన్లీ 80 ఉంటే ఐడిల్ ఎలక్ట్రికల్ యాక్సిలేటర్ అంటారు లో మీడియం హై మూడు స్టెప్స్ ఉన్నాయి మూడు లో మీడియం హై ఫస్ట్ ఇది బ్యాటరీ కండిషన్ ఇది బ్యాటరీ ఎలా కండిషన్ ఉందనేది అది రెడ్ సింబల్ ఉందా గ్రీన్ సింబల్ ఉందా అనేసి ఎంత వాట్స్లో ఉందనేది చెక్ చేసుకోవడం కోసం ఒకవేళ బ్యాటరీకి ఏమైనా డ్యామేజ్ అయినా ప్రాబ్లం అయినా సరే ఇది రెడ్ కండిషన్లోకి వచ్చేస్తుంది ఇక్కడే చూపించడమే కాకుండా పైన నేను ఇప్పుడు మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ కూడా చూపిస్తుంది అది వెలుగుతుంది రెడ్ కలర్లో వెలుగుతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి బ్యాటరీ ఏదో ప్రాబ్లం వచ్చిందని ఇంతకుముందు మనం ఆటో ఐడిల్ కోసం తెలుసుకున్నాం కదా ఒకవేళ మనకు సిస్టంలో ఆటో ఐడిల్ ఎక్కడ కనిపిస్తుంది అనేది మనకు క్లియర్గా చూపించడం జరుగుతుంది అక్కడ గ్రీన్ కలర్లో లాస్ట్లో ఉన్న గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా అది గ్రీన్ కలర్లో ఉంటేనే ఆన్లో ఉన్నట్టు ఆటో ఐడిల్లో ఉన్నట్టు ఒకవేళ ఆఫ్ అయినట్టయితే ఐడిల్లో ఉన్నట్టు నెక్స్ట్ వచ్చేసి హెచ్పి హై పవర్ మోడ్ ఎకనామికల్ మోడ్ హై పవర్ మోడ్ మిషను ఎకనామికల్ మోడ్లో నార్మల్గా నడుస్తుంది హెచ్పిలో నడిచినట్టయితే ఎకనామికల్ మోడ్లో ఉన్నదానికన్నా స్పీడ్గా నడుస్తుంది హై పవర్ స్పీడ్లో నడుస్తుంది మన సీట్లో కూర్చున్నాడు లెఫ్ట్ సైడ్లో మోడ్ అనే బటన్ ఉంటుంది దాన్ని బ్యాక్ సైడ్ ఒక పుష్ చేసినట్టయితే హెచ్పిలో నడుస్తుంది ఒకవేళ మళ్ళీ బ్యాక్ సైడ్ అన్నట్టయితే ఎకనామికల్ మోడ్లో వస్తుంది మన అవసరం తగ్గట్టు అనమాట హై స్పీడ్ కావాలంటే హై స్పీడ్ లో స్పీడ్ కావాలంటే లో స్పీడ్ బ్యాక్ సైడ్ నొక్కుతూనే సెట్ అవుతుంది మనం డిస్ప్లేలో చూసుకోవాలి హెచ్పిలో ఉందా నార్మల్గా ఉందా అని ఇప్పుడు మన చేతితో చూపిస్తున్న మోడ్ వచ్చేసి హైడ్రాలిక్ ఆయిల్ తక్కువైనప్పుడు సిగ్నల్ బ్లింక్ అవుతుంది ఆ సిగ్నల్ వెలుగుతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి హైడ్రాలిక్ ఆయిల్ తక్కువగా ఉందని తర్వాత అది వచ్చేసి హవర్స్ మీటర్ ఇప్పుడు ఎన్ని గంటలు తిరిగింది ఏంటో క్లారిటీగా చూడొచ్చు టాటా హిటాచి లోగో కూడా మనకు కనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఇంజిన్ ప్రెజర్కి సంబంధించి ఇంజిన్ పైన ఎక్కువ ఓవర్లోడ్ పడినా ఇంజిన్ పైన ప్రెజర్ పడినప్పుడు ఇది బ్లింక్ అవుతుంది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇంజిన్ పైన వెయిట్ పడుతుందని ఇది వచ్చేసి బ్యాటరీకి సంబంధించింది ఒకవేళ బ్యాటరీలో ఏమైనా వాటర్ తగ్గినా బ్యాటరీ డ్యామేజ్ అయినా ఇది బ్లింక్ అవుతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి బ్యాటరీ ఛార్జింగ్ లేదు లేదంటే బ్యాటరీ ప్రాబ్లం ఉందని
ఇప్పుడు మనం చూపిస్తున్న సింబల్ వచ్చేసి రేడియేటర్కి సంబంధించింది. రేడియేటర్ వాటర్ ఏమైనా తక్కువ ఉన్నట్టయితే, ఏమైనా రేడియేటర్ డ్యామేజ్ ఉన్నట్టయితే అక్కడ అలర్ట్ అనేది చూపిస్తుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ సిగ్నల్ వచ్చేసి హెయిర్ ఫిల్టర్లో డస్ట్ బాగా ఎక్కువ చేరినట్టయితే ఈ సిగ్నల్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి రేడియేటర్ కూలర్ సంబంధించి కూలర్ టెంపరేచర్. కూలర్ టెంపరేచర్ రెండు దగ్గరలో చూపించాం కదా, మన కింద కూడా చూపించడం జరిగింది, పైన కూడా చూపించడం జరిగింది. ఇది వచ్చేసి డీజిల్ ట్యాంక్. మనకు మిషన్స్లో మన డీజిల్ ట్యాంక్లో ఎంత డీజిల్ ఉందనేది మనం చూపించడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి మనం క్యాబిన్లో కూర్చుంటే లెఫ్ట్ సైడ్లో నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. అది వచ్చేసి వైఫర్ ఉంది కదా, వైఫర్ నార్మల్ వైఫర్ వేయచ్చు, కానీ వాటర్ మనకి ఏదైనా బురద గండి గట్ర ఉండేటప్పుడు వైఫర్ వాటర్ ఎలా కొట్టాలనేది ఆప్షన్. అది బటన్ క్లిక్ చేసినట్టయితే వాటర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అది మూడు లైట్లు, అవి భూమ్కి వచ్చేసి భూము, క్యాబిను అండ్ బ్యాటరీ బాక్స్ అండ్ ది టూల్ బాక్స్, మూడు లైట్లు అవి. ఇది వచ్చేసి క్యాబిన్ బ్యాక్ సైడ్ లైటు. చాబీ ఆన్ చేసిన తర్వాత మనం లైట్ ఆన్ చేసుకోవచ్చు, చాబీ ఆఫ్ చేస్తే అది పనిచేయదు. మన క్యాబిన్ బ్యాక్ సైడ్ ఉంటుంది లైటు. ఎమర్జెన్సీలో రాత్రిపూట వెనక సైడ్ ఏదైనా బ్యాక్ సైడ్ మనకి ఏదైనా వాటర్ బాటిల్ కానీ ఇంకేమైనా తీసుకోవడానికి మనకు వస్తుంది. మనకు ఏసీ లేదు కాబట్టి ఓన్లీ ఫ్యాన్ ఇచ్చారు, ఫ్యాన్ ఉపయోగించుకోవచ్చు. ఒక ఎఫ్ఎం కూడా ఇచ్చున్నారు. దానికి బాక్సెస్ రెండు బ్యాక్ సైడ్ ఉన్నాయి. క్యాబిన్ డోర్ లాక్ ఒకవేళ పనిచేయకపోతే ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలా గుంజితే మనకు రాదండి, ఇలా గుంజితే మనకు రాదు. ఇది అలాంటప్పుడు చిన్న మీ దగ్గర ఒక 10 నెంబర్ పాద అయినా సరే, ఏమన్నా పట్టి లాంటిది ఇలా పెట్టి ఇలా పైకి నొక్కినామంటే లాక్ ఓపెన్ అయిపోతుంది. లాక్ ఓపెన్ అయిపోతుంది మనకు. ఓకే, డోర్ ఓపెన్ అయింది. డోర్ ఒకసారి కదా, క్యాబిన్ లాక్ చేసి కదా. లాక్ సిస్టమ్ వచ్చేసి ఎల్ఎన్డీకి వచ్చేసి కింద కంటే ఓపెన్ అవుతుంది. అదే జేసీపీకి అండ్ టాటా హిటాచి సూపర్కి వచ్చేసి పై కంటేనే లాక్ ఓపెన్ అవుతుంది. ఇది బ్రేకర్ ప్యాడ్, ఇది దీనికి బ్రేకర్ కూడా ఉంది అటాచ్మెంట్. బ్రేకర్ పైకి ఎత్తాను చూపించారు. ఇది ఇలా పుష్ చేయాలి, హ్యాండ్తో కాదు లెగ్తో పుష్ చేయాలి, కాళ్ళతో ఇలా కింద కంటేనే బ్రేకింగ్ అవుతుంది. గడ తిరిగా సార్ ఇలా ఓకే. దీని అది కాల్తో వస్తాను ఒకసారి, మీ కాల్తో అలా కాల్తో బ్యాక్ సైడ్ పుష్ చేస్తూ ఉండాలి. ఆపరేటింగ్ చేసినప్పుడు బ్రేకింగ్ అవుతుంది, బ్రేకర్ పనిచేస్తుంది. ఓకే, దీని ఆన్ ఆఫ్ స్విచ్ ఇక్కడ ఉంటుంది. దాని స్విచ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. దీన్ని పైకి ఎత్తినప్పుడు బ్రేకర్ పనిచేస్తుంది. బ్రేకర్ పనిచేయాలంటే బ్యాక్ సైడ్ ఒక బటన్ సిస్టంలో పెట్టుకున్నారు. కిందికంటే అది కిందకంటే ఆఫ్లో ఉంటుంది, బ్రేక్లో ఉంటుంది. పైకంటే ఆన్, బ్రేకర్ ఆన్లో ఉంటుంది. దాని పక్కనే ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చినారు, 12 వోల్ట్స్ మన కార్లో పెట్టుకునే టైప్లో ఉంటుంది. అక్కడ స్టిక్కర్ కనిపిస్తుంది కదా, అది ఎమర్జెన్సీ గ్లాస్ పగలగొట్టే స్టిక్కర్. అది మనకి ఎప్పుడైనా ప్రమాదశాత్తు ఏమైనా జరిగిందనుకోండి, ఇమీడియట్లీ మనం క్యాబిన్ నుంచి బయటకు రావడం కోసం సింబాలిక్. ఇది వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1800-121-6633. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే ఈ నెంబర్ కాల్ చేసినట్టయితే మనకు సర్వీస్ ఇంజనీర్స్ అందరూ అవైలబుల్లో ఉంటారు. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి, బకెట్కి సంబంధించింది. ఇది వచ్చేసి మనం ఆయిల్స్ ఎలా మార్చాలి, ఏ టైంలో మార్చాలి, దానికి సంబంధించిన రీప్లేస్మెంట్ సంబంధించిన స్టిక్కర్. ఇది ఆ ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా. ఇంజిన్ కంట్రోలింగ్ ఆపరేటింగ్ మెథడ్ ఇది. ఇంజిన్ కంట్రోల్ డీటెయిల్స్ ఇవి. ఆటోమేటిక్ ఐడియల్ ఎలా చేయాలి, ఐడియల్ ఏంటి, హై స్పీడ్లో ఎలా నడపాలి, ఎకనామికల్ మోడ్లో ఎలా నడపాలి, దానికి డీటెయిల్స్ ఇక్కడ స్టిక్కర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంజిన్ కంట్రోల్ ఆపరేటింగ్ మెథడ్. ఈ మిషన్ నడిపేటప్పుడు ఆపరేటర్ తెలుసుకోవాల్సింది, జాగ్రత్తలు పాటించాలి. హైలో ఉందా లోలో ఉందా చూసుకొని మిషన్ కిందకు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాటికి సంబంధించిన లోగో ఇది.
ఇది వచ్చేసి అత్యవసరంగా క్యాబిన్ నుంచి బయటపడాలనుకుంటే, ఏదైనా యాక్సిడెంటల్ పరంగా జరిగినప్పుడు బయటపడాలనుకుంటే ఈ దీంతో గ్లాస్ పగలగొట్టి బయటికి రావచ్చు. దానికోసమే ఎమర్జెన్సీకి అవసరం ఉంటుందని చెప్పి యాడ్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అన్న లివర్స్ కోసం కొంచెం చెప్పండి, లివర్స్ ఎలా ఉంటాయి ఏంటి? దీంట్లో హారన్ ఉంటుంది. ఆహా, దీంట్లో హారనా? లెఫ్ట్ సైడ్ కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లివర్లో హారన్ ఉంది. లివర్స్లో దీంట్లో ఏంటి? దీంట్లో ఏం ఉండదు. దీంట్లో ఏం లేదు. అదే జేసీబీకి అండ్ ఇప్పుడు వచ్చిన కమాండ్స్ మిషన్కి అయితే లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో 5 సెకండ్స్ స్పీడ్ ఇస్తారు, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హారన్ ఇచ్చి రైట్ సైడ్లో ఏమి ఇవ్వలే, మొత్తం ప్లెయిన్ వచ్చేస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసి ఆపరేటర్ సీట్ అడ్జస్ట్మెంట్. ఇది ఆపరేటర్ వెయిట్ తగ్గట్టుగా సీట్ అనేది సెట్ చేసుకుంటే నడిపేటప్పుడు మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్కి వెళ్ళడానికి కోసం ఒకసారి వెనక్కి ఇలా ముందుకు మనకు వెనక్కి రావడానికి, ఎందుకంటే కొంతమందికి పొడవుగా ఉండేటోళ్ళకి హైడ్రాలిక్ లాక్ పక్కన, ఇది పైన ఉంటే ఆపరేటింగ్ అవ్వదు, హైడ్రాలిక్ లాక్ అయినట్టు, ఇది కిందకు ఉంటేనే ఆపరేటింగ్ అవుతున్నట్టు. ఓకే, తర్వాత ఇదో ఇంజిన్ స్టాప్. ఇది ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత స్టాప్, ఇది లాగితేనే ఇంజిన్ స్టాప్ అవుతుంది. జేసీబీకి సేమ్ ఈ టైపే ఇచ్చారు, కానీ అది సీట్లో కూర్చున్నప్పుడు రైట్ సైడ్ బ్యాక్ ఉంటుంది జేసీబీకి. అదే టాటా హిటాచీకి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో సీట్లో కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో సీట్ కింద ఉంటుంది. అలాగే ఇది అడ్జస్ట్మెంట్ సీటు, సీట్ డౌన్ అండ్ అప్ చేసుకోవడానికి అన్ని మిషన్లకి అన్ని క్యాబిన్లకు ఇచ్చినట్టు ఇచ్చినారు దీనికి కూడా. అండ్ మనం కొంతమంది హైట్ పర్సన్స్ ఉంటారు, సీట్ పైకి లేపడానికి లేదంటే సీట్ డౌన్కి వెళ్ళడానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇది కూడా సీటు మనకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఫ్రంట్కి రావడానికి, కొంతమంది సీట్లో రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తారు కదా, ఆ టైంలో వెనక్కి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి అదో వెనక్కి ముందుకు వెళ్ళడానికి ఇది ఈ బటన్, ఈ బటన్ అది పైకి ఎత్తినట్టయితే వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి, ముందుకు రావాలంటే ముందుకి. టాటా సూపర్. ఇది హైడ్రాలిక్ పంప్ అనేది, ఇది పంప్. ఒకప్పుడు పంప్ వచ్చేసి మనం మిషన్ నుంచి మిషన్కి చూస్తే అడ్డువైపు ఉండేది అవతల డోర్లో, అంటే రైట్ సైడ్ డోర్లో ఉండేది, ఈసారి లెఫ్ట్ సైడ్ డోర్లో ఉంటుంది. ఒకప్పుడు ఇది టూల్ బాక్స్కి దీనికి వచ్చేటివి, ఇప్పుడేమో పంప్ ఇటు రివర్స్ చేశారనమాట. హైడ్రాలిక్ ట్యాంక్ కూడా సేమ్ ఇదో ఇక్కడ పెట్టున్నారు. క్యాబిన్ బ్యాక్ సైడ్ ఇది పాత సిస్టమ్ లాగా ఉంది, ఎందుకంటే ఒకప్పుడు కూడా ఇటుపక్కే క్యాబిన్ బ్యాక్ సైడే ఉండేది, ఇప్పుడు కూడా సేమ్ అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ ఉంది. హైడ్రాలిక్ వచ్చేసి హై చూడండి, హైడ్రాలిక్ హైలో ఉంది ఆల్రెడీ, హై అండ్ లో దీనికంటే తక్కువ ఉంటే నడపకూడదు, లోలో కూడా నడపకూడదు, హైలోనే ఎప్పుడు ఉండేటట్టు చూసుకోవాలి. ఇది అన్నది ఇది వచ్చేసి హెయిర్ ఫిల్టర్, దీంట్లో 2 ఫిల్టర్స్ ఉంటాయి, ఇన్నర్ అవుటర్ 2 ఉంటాయి. ఇది వచ్చేసి 1500 గంటలు కనీసం 5 సార్లు అయినా క్లీన్ చేసుకోవాలి, 2500 గంటలకి పూర్తిగా ఎయిర్ ఫిల్టర్ ఇన్నర్ అవుటర్ 2 మార్చేయాలి. పైన కనిపిస్తుంది ప్రో క్లీనర్ అంటారు, చేంజ్ చేయలేదు తెలియక. హైడ్రాలిక్ ఆయిల్ టాటా మిషన్కి వచ్చేసి అదేమంటారు, హైడ్రాలిక్ ఆయిల్ పైలట్ ఫిల్టర్, హైడ్రాలిక్ ఆయిల్ పైలట్ ఫిల్టర్, ఇది పంపు, హైడ్రాలిక్ పంప్. ఇది పంపు వచ్చేసి మనకు ఆటోమేటిక్ ఎక్సిలేటర్, మనము ఏమైతే మనము ఇంతకుముందు చెప్పుకున్నామో మనం ఆటో ఐడిల్ అని చెప్పేసి. అవును, ఇది ఆటో ఐడిల్కి ఈ గడ్డ, ఇది ఇది పనిచేస్తుంది, ఇది ఆటో ఐడిల్. ఆటో ఐడిల్ ఇది పనిచేస్తేనే మనకు పనిచేస్తుంది. కొత్తగా సిస్టమ్ ఏంటి, ఆటో ఇంతకుముందు లేకుండా మనకు కొత్త సిస్టమ్, ఇది కొత్త సిస్టమ్, ఆటో ఆటో ఐడిల్ 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 కావాలి. కొత్తగా మనం సబ్జెక్ట్ పెట్టినమాట, దీంట్లో ఏమన్నా కలెక్షన్ ఏమన్నా పర్వన్నా కూడా మీకు ఆటో ఐడిల్ కాదు. అప్పుడు మనకి ఆటో ఐడిల్ కాలేదంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి, అంటే పంపుకి పైన ఉంటుంది ఇది. ఇది వచ్చేసి దీంట్లో మనకు రేటర్లో మనకు సారీ గ్లాస్ ఫ్రంట్ మన బటన్ వేసినప్పుడు వాటర్కు మనకు దుమ్ము బురద ఏమైనా ఉన్నట్టయితే దీంట్లో వాటర్ ఉండాలి. దీంట్లో వాటర్ ఉన్నట్టయితే అక్కడ మన స్విచ్ లెఫ్ట్ సైడ్ స్విచ్ చేసుకున్నట్టయితే మనకు అద్దం పైన వాటర్ వచ్చేస్తే మనం వైఫర్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. అంటే ఇది వైఫర్కి సంబంధించి వాటర్ వాటర్ పోసుకోవాలి దీనికి. ఓకే, తర్వాత ట్రాక్ వచ్చేసి అప్పుడు 2 ఉన్నాయి,
కింద వచ్చేసి 8 రోలర్స్ ఉన్నాయి. ట్రాక్ మోటార్లో ఈచ్ వన్ వచ్చేసి ఒక్కొక్క మోటార్లో 6.8 లీటర్లు గేర్ ఆయిల్ పడుతుంది. 250 అవర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. ట్రాక్ మోటార్కి వచ్చేసి ట్రావెల్ డివైస్ కూడా అంటారు. రేడియేటర్ ఇక్కడ ఉంది. ఒకప్పుడు ఇటు సైడ్ పంప్ ఉండేది, ఇప్పుడేమో రేడియేటర్ ఇటు పక్కన పెట్టారు. ఇది ఒకటి సిస్టమ్ కొంచెం మార్చినట్టు అనిపిస్తుంది. ఇంజిన్ కూలెంట్ వచ్చేసి 35 లీటర్లు పడుతుంది. టూల్ బాక్స్ ఫ్రంట్కి చేశారు. పాత టాటాలతో పోలిస్తే ఇప్పుడు టూల్ బాక్స్ మార్చారు. ఇది టాటా సూపర్ టూల్స్. బ్యాటరీస్ ఏసే ఈ గ్రిప్స్, ఇవి ఒకవేళ వర్షం పడేటప్పుడు జారిపోకుండా ఉండడం కోసం గ్రిప్స్ వేస్తారు. ఇవి ఇక్కడగా సెటప్ ఈ చిన్నది, ఇది ఇట్లా ఫుట్ వేసేటప్పుడు ఇటు జారిపోకుండా ఉండడం కోసం. ఇది వచ్చేసి డీజిల్ ట్యాంక్. డీజిల్ ట్యాంక్లో వచ్చేసి 310 లీటర్ల వరకు డీజిల్ పడుతుంది. దీనికి ఇంగ్లీష్లో ఫ్యూల్ ట్యాంక్ కూడా అని అంటారు. డీజిల్ ట్యాంక్ క్యాప్ వచ్చేసి పైన డక్కన్ టైప్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాటర్ గట్రా ఏమైనా వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఇవ్వడం జరిగింది. రేడియేటర్లో వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ పోసుకోవచ్చు. ఇలా డోర్ కింద ఉంటుంది, తెలియదు ఎవరికి. ఇలా ఇక్కడ ఉంటుంది రేడియేటర్లో వాటర్ డైరెక్ట్గా పోయకపోయినా పర్లేదు. కొత్త మిషన్లకి, పాత మిషన్లకి అయితే దీన్ని డైరెక్ట్గా పోస్తారు. అదే కొత్త మిషన్లకి అయితే ఇక్కడ అడిషనల్గా ఒక డబ్బా ఇచ్చున్నారు, దీంట్లో పోయాలి. దాంట్లో లో లెండ్ హై అన్నీ ఉంటాయి. ఇది లో, ఇది ఫుల్, మినిమం ఇక్కడ దాకా మనకు వాటర్ ఉండాలి. మరి అంత ఫుల్గా నింపేయకుండా కరెక్ట్గా లో అండ్ హైలో ఉంచితే చాలు. దాని తన దానికి కావాల్సినంత వాటర్ని తీసుకొని మిగతా వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. 1000 అవర్స్కి ఒకసారి రేడియేటర్లో వాటర్ మార్చుకోవాలి. వాల్ బ్యాంక్ అంటారు, లేదంటే కంట్రోల్ వాల్ అంటారు. ఇంజిన్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. 6 పిస్టన్స్. ఫ్రీగా ఉంది, సింపుల్గా ఉంది. ఇది ఇంజిన్ ఆయిల్ ఇక్కడ చెక్ చేయాలి చూడండి. ఇంజిన్ ఆయిల్ ఇంజిన్లో 14 లీటర్ల ఇంజిన్ ఆయిల్ పడుతుంది. ఇది లో హై, ఇది లో హై. ఇంతమంది తెలియక అలా నడిపిస్తుంటారు. ఇది ఇంజిన్ ఆయిల్లో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది లో, ఇది హై. ఇక్కడ వరకు మినిమం ఆయిల్ ఉండాలి. దీనికన్నా ఎంత కొంచెం తగ్గినా సరే మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ గ్రేడ్ వచ్చేసి 15W40. చూడండి మనం ఆయిల్ చెక్ చేసేటప్పుడు. ఇవి వచ్చేసి డీజిల్ ఫిల్టర్ అండ్ వాటర్ సెపరేటర్. 250 అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హెయిర్ క్లీనర్ ఇండికేటర్. ఇది వచ్చేసి ఇంజిన్ దగ్గరలో ఉంటుంది. ఒకవేళ రెడ్ కనిపిస్తే మనం హెయిర్ క్లీనర్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే క్లీన్ చేసుకోవాలి. 8 గంటలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 250 అవర్స్కి చేంజ్ చేయాలి. సైలెన్సర్ కింద మనకు డైనమో అండ్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అండ్ డైనమో. అక్కడ సెల్ఫ్ మోటార్ ఉంది అటుపక్క. చూద్దాం అటుపక్క వెళ్దాం. సెల్ఫ్ మోటార్ వెళ్ళి సైలెన్సర్ కింద ఇచ్చున్నారు. ఇది డోర్ వచ్చేసి అన్న మూసే అన్నది. ఫ్యాన్ బెల్ట్ ఏ విధంగా ఉంటుంది? ఫ్యాన్ బెల్ట్ చూడండి. ఫ్యాన్ బెల్ట్ ఫిట్టింగ్ ఇవన్నీ మనము నెక్స్ట్ ఏదో ఒక రోజు వీడియో చేద్దాం. అన్నా హలో,
చూడండి ఇలా ఉంటుంది. సేమ్ అంటే అదే విధంగా అటు పక్క చేసుకోవాలి. క్యాబిన్ బ్యాక్ సైడ్ హైడ్రోలిక్ ట్యాంక్ ఇచ్చారు. హైడ్రోలిక్ ట్యాంక్ వచ్చేసి 127 లీటర్స్ పడుతుంది. టోటల్ సిస్టమ్ వచ్చేసి 220 లీటర్స్ హైడ్రోలిక్ ఆయిల్ పడుతుంది. ప్రతి 3000 గంటలకు ఒకసారి హైడ్రోలిక్ ఆయిల్ చేంజ్ చేయాలి. అదే ఫిల్టర్స్ వచ్చేసి 1500కి ఒకసారి చేంజ్ చేయాలి. ఒకవేళ హెయిర్ తీయాలనుకుంటే ఏదైనా పైపులో ఆయిల్ లీకేజ్ అయినా ఏం చేసినా సరే హెయిర్ తీసేది అలా పుష్ చేస్తే మనకు హెయిర్ వస్తుంది. మనకి ఎలక్ట్రికల్ పరంగా ఇంకేమైనా మిషన్ ఏమైనా ఆపరేటింగ్ అవ్వకపోయినట్టయితే ఇది ఫ్యూజ్ బాక్స్ దగ్గర చెక్ చేసుకోవచ్చు. ఫ్యూజ్ బాక్స్ క్యాబిన్ లో ఆపరేటర్ సీట్ బ్యాక్ సైడ్ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. బ్రేకర్ కూడా ఉంది. ఇది రెగ్యులర్గా ఉపయోగపడదు కానీ ఎమర్జెన్సీలో చాలా ఉపయోగపడుతుంది. క్యాబిన్ పైన క్యాప్ అనేది హైలో ఏమైనా వర్క్లు చేసేటప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా మిషన్ పల్టీ అయినప్పుడైనా వాటి కోసమైనా ఈ క్యాబిన్ అనేది అప్ డోర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్వింగ్ డివైజ్లో వచ్చేసి 6.8 లీటర్స్ గేర్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ పోసేటప్పుడు దాన్ని అదో దీని నుంచి పోయాలి. ఆయిల్ చెక్ చేసుకుందాం. ఆయిల్ వచ్చేసి 1000 అవర్స్కు ఒకసారి మార్చుకోవాలి. లో హై ఇక్కడ వరకు ఉండాలి ఆయిల్ ఖచ్చితంగా. ఏమైనా కొంచెం ఆయిల్ తగ్గినట్టయితే ఫిల్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. బకెట్ వెయిట్ వచ్చేసి 940 కేజీస్ ఉంటుంది. అన్ని మిషన్ లాగా టాటా మిషన్కి గ్రీజ్ కొట్టడానికి కావదు. టాటా మిషన్స్కి వచ్చేసి ఆయన పిన్ని మధ్యలో హోల్స్ ఇస్తాడు. పిన్ని మధ్యలో హోల్స్ ఉంటాయి చూడండి. ఈ మిషన్ ఇది కనెక్టింగ్ పిన్ ఇది. ఇక్కడ కూడా చూడండి హెవీ కనెక్టింగ్ పిన్ ఇది. సిస్టమ్ ఎలా ఉంటుంది? టోటల్ 19 నిప్పల్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి 8 అవర్స్ తప్పనిసరిగా గ్రీజ్ కొట్టుకోవాలి. బకెట్కి అయితే 4 అవర్స్ కొట్టుకోవాలి. స్టిక్ తోల్ మెయిన్ పిన్ గ్రీజ్ నిప్పల్స్ చూడండి లోపలికి ఇచ్చున్నారు. అదో చూడండి చాలా లోపలగా ఉన్నాయి. అదే మిగతా మిషన్లకైతే వేరేలాగా ఉంటాయి. ఎలాంటి మిషన్కైనా ఇంకా వేరే వేరే మిషన్లకైనా ఆ లోపల ఉండవు. ఈ మిషన్కి హోండా మిషన్కి ఈ టైప్ సిస్టమ్ ఉంటుంది. ఎలాంటికి అయితే ఇక్కడ ఉంటుంది హోల్. మీరు ఇప్పుడు చూస్తున్నది హారన్. లాక్ ఓపెన్ చేయడం ఇలా ఓపెన్ చేయండి లాక్ ఒకసారి. గట్టిగా పుష్ చేసినట్టయితే ఓపెన్ అవుతుంది. బ్యాక్ సైడ్ లాక్ అవుతుంది. క్యాబిన్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. అన్ని మిషన్ లాగే మెయిన్ ప్రతి కంపెనీ వాడు కూడా సేఫ్టీ క్యాబిన్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఆపరేటర్ కూర్చునే సీట్ కూడా చాలా సేఫ్గా డిజైన్ చేస్తున్నారు. క్యాబిన్ హెలికాప్టర్ క్యాబిన్లా ఉంది ఇది. బాగుంది. ఇలా లాక్ చేసుకోవాలి బయటకు వచ్చేటప్పుడు. స్వింగ్ బేరింగ్లు వచ్చేసి 250 గంటలకు ఒకసారి గ్రీజ్ కొట్టుకోవాలి. అదే 500కు ఒకసారి గ్రీజ్ మార్చుకుంటే మంచిది. వీటితో పాటుగా ఫ్యూల్ సెక్షన్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది. 500 అవర్స్కు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఫ్యూల్ ప్రో ఫిల్టర్ ఒకటి ఉంటుంది. అది వచ్చేసి 1500కు ఒకసారి మార్చుకోవాలి. అలాగే హైడ్రోలిక్ ఆయిల్ సెక్షన్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది. అది 1500 అవర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలాగే 2500 అవర్స్కి మార్చేయాలి. మిషన్ వెయిట్ వచ్చేసి 20 టన్. టాటా హెచ్ఈఎక్స్ 200 LC సూపర్ మిషన్ కోసం ఫుల్ రివ్యూ విన్నారు కదా. మా ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లస్ బెల్ ఐకాన్ అండ్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.